ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉందో ఇది దానికి కొంత చేదు వార్తగా వచ్చిందంటూ కూడా రకరకాల వార్తా కథనాలు ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. ఇప్పుడే నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను. ఏంటి అసలు బడ్జెట్ అనౌన్స్మెంట్ అనేది ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఎటువంటి ఇబ్బంది తెచ్చిపెట్టింది అంటారు అసలు? సో బేసిక్గా సార్, మనకి మన దగ్గర ఉన్న వాటిల్లో హైయెస్ట్ అసెట్ అలొకేషన్ ఉండేదంతా కూడా రియల్ ఎస్టేట్ మీదనే, అండ్ రియల్ ఎస్టేట్ మీద జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ రియల్ ఎస్టేట్ అనేది వన్ ఆఫ్ ద లీస్ట్ రెగ్యులేటెడ్ అసెట్ క్లాస్ మన దగ్గర ఏదైనా ఉంటుంది. గోల్డ్ ఇస్ వెల్ రెగ్యులేటెడ్, ఈక్విటీ మార్కెట్స్ ఆర్ వెల్ రెగ్యులేటెడ్, బ్యాంక్స్ ఆర్ వెల్ రెగ్యులేటెడ్, ఇవన్నీ కూడా చాలా బాగా రెగ్యులేటెడ్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ చాలా వరకు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇంత మోస్ట్ అన్రెగ్యులేటెడ్ సెక్టర్ ఏదైనా ఉంది అని అంటే అది రియల్ ఎస్టేట్ సెక్టర్. సో బేసిక్గా అండ్ అందరికీ తెలిసిందే, ఒక పర్చేస్ చేస్తున్నారు అని అంటే మార్కెట్ వాల్యూ తోటి ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకోరు. గవర్నమెంట్ వాల్యూ ఏదో దాంతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఇప్పుడు సో బేసిక్గా మీరు ఏదో ఒక ల్యాండ్ కొన్నారు, కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10 ఏళ్ల క్రితం ఏదో ఒక ల్యాండ్ కొన్నారు, అది మీరు ఒక 30 సంవత్సరాల తర్వాత అమ్ముతున్నారు. మీరు కొంటే ఏదో 10 లక్షలు కొన్నారు, 30 సంవత్సరాల తర్వాత మీరు అమ్మేటప్పుడు అది 10 కోట్లు అయింది లేదో ఒక 5 కోట్లు అయింది. సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మన 5 కోట్లకి గవర్నమెంట్ వాల్యూ ప్రకారం సరే మీరు 2.5 కోట్లకు అమ్ముతూ ఉన్నా కానీ, సో బేసిక్గా మనం క్యాలిక్యులేషన్ ఏం చేస్తామని అంటే ట్యాక్స్ ఎంత పే చేయాలన్న దాని మీద ఇండెక్సేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ఇండెక్సేషన్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి అని అంటే మనకి ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది అన్న దాన్ని మనం ఆఫ్సెట్ చేసుకుంటూ వస్తాం అన్నమాట పెరిగిన వాల్యూలో నుంచి. సో బేసిక్గా మన ఒక ప్రైస్ 10 లక్షలకి మనం కొన్నా కానీ ఇండెక్సేషన్ వాల్యూ దానికి యాడ్ చేసి మనం ఎంత కొన్నాం అన్న దాని వాల్యుయేషన్ పెంచి మిగతా అమౌంట్కి 20% పే చేసేవాళ్ళం. సో ఇప్పుడు మనం కొత్తగా వచ్చినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అని అంటే, సో బేసిక్గా ఇంతకుముందు విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ మీరు 20% పే చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిటే లేదు, ఇంకా మేము ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేస్తున్నాము. అటు ఫైనాన్షియల్ అసెట్ కానివ్వండి లేదా ఫిజికల్ అసెట్ కానివ్వండి, ఏదైనా ఫ్లాట్ 12.5% కట్టాల్సిందే అని చెప్పారు. సో దీనికి ఒక ఉదాహరణ చెప్తాం అందరికి అర్థమయ్యేలాగా. ఇంతకుముందు కొన్ని నెలల క్రితం ఒక హీరోయిన్ కి సంబంధించిన న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది. ఒక అపార్ట్మెంట్ ఏదో 1 కోటి రూపాయల దగ్గర ఎక్కడో కొన్నారు, మంచి బెనిఫిట్ తోట దాదాపుగా ఒక 10 కోట్లకు ఎక్కడికో అమ్మేశారు, కానీ ఆవిడ ట్యాక్స్ ఏం పే చేయలేదు అని. ఎందుకు? సో బేసిక్ ఆవిడ ఏం చేశారు అంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకున్నారు. 10 ఏళ్లకు 15 ఏళ్లకు 20 ఏళ్లకు అమ్మినట్టున్నారు. సో ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసుకున్నారు, ఆ బెనిఫిట్ అంతా పోయిన తర్వాత ఆవిడకి ట్యాక్స్ పేయబుల్ అనేది ఏమీ రాలేదు. అదే గనక ఇప్పుడు అమ్మినట్లయితే మీరు ఆ 10 కోట్ల రూపాయలకి 1.25 కోటి రూపాయలు మీరు ట్యాక్స్ పే చేయాలి. ఇంతకు ముందు అయితే నో ట్యాక్స్ ఇండెక్సేషన్ వల్ల. ఇండెక్సేషన్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, అంత రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఎంత గ్రో అవుతుందండి, 7% ఎంత గ్రో అవుతుంది అని చూపిస్తారు రియల్ ఎస్టేట్. కానీ యాక్చువల్ మార్కెట్ ఎక్కువైనా గ్రో అవ్వచ్చు. మన దగ్గర ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, అదే 5-7% కదా. సో అది ఇది ఆఫ్సెట్ అయిపోతుంది కదా. ఎంత ఇన్ఫ్లేషన్ పెరుగుతూ పోతూ ఉంది ఎన్ని సంవత్సరాల పాటు అదే రేట్లో, మన దగ్గర రియల్ ఎస్టేట్ కూడా గవర్నమెంట్ రేట్ల ప్రకారం అదే రేట్లో పెరుగుతూ పోతూ ఉంది. సో ఇండెక్సేషన్ ఆల్మోస్ట్ 0 వస్తాయి చాలా, లేదా ఒకవేళ వచ్చినా ఏదో కొద్దిగా వస్తుంది, కొంతమంది కొద్దిగా వస్తుంది, కొంతమందికి 0 అని అయిపోతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఆ ఇండెక్సేషన్ లేదు. మీరు 10 లక్షలు కొన్నారా, 10 కోట్లకు అమ్ముతున్నారా, నువ్వు మిగతా ఆ 9 కోట్ల 90 లక్షలకి ఫ్లాట్ 12.5% చొప్పున నువ్వు ట్యాక్స్ కట్టేయాలి, అంతే కట్టేయాల్సింది. ఇండెక్సేషన్ తీసుకోవడానికి లేదు. సో బేసిక్ గా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ లో మనకేం పెద్ద తేడా పడదు, లేదా ఒక 10 సంవత్సరాలు హోల్డ్ చేసే ల్యాండ్కి పెద్ద తేడా పడదు. కానీ బేసిక్గా మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే ల్యాండ్స్ ఉంటాయి చూసారా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, వాటికి పెద్ద ఎత్తున తేడా వస్తుంది. ఎందుకు, మీరు కొనేటప్పుడు ఇప్పుడు 10 లక్షలు కొంటారు, 30 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అవుతుంది, 20 కోట్లు 30 కోట్లు అవ్వచ్చు. ఆ 20-30 కోట్ల మీద మీరు ఇప్పుడు ఫుల్ ట్యాక్స్ పే చేయాలి వితౌట్ ఎనీ ఇండెక్సేషన్ బెనిఫిట్. యాక్చువల్గా అయితే మీకు ఆ 20-30 కోట్లకు ట్యాక్స్ పడదు. మీరు కేవలం కడితే అప్పట్లో ఏదైనా కడితే ఒక 5 కోట్లకు కడతారేమో, ఏది ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటే, లేదో ఒక 10 కోట్లకు కడతారేమో. ఇప్పుడు ఇది మొత్తం తీసేసి 12.5% ఫ్లాట్కి తీసుకురావటం వల్ల ఇప్పుడు మనకి ఇవాళ రియల్ ఎస్టేట్ సెక్టర్లో విపరీతంగా సెల్లింగ్ అనిపించింది. ఇండెక్స్ దాదాపు 2.5% పడిపోయింది. మనకి దాదాపుగా ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ రియల్ ఎస్టేట్ బేస్డ్ సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా పడిపోయాయి. సో బేసిక్గా మనకి ఇక్కడ మాన్యుపులేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దాన్ని రెగ్యులేట్ చేయలేము, చేయడం కూడా భారతదేశంలో సాధ్యం కాదని అనుకున్నారేమో నాకు తెలియదులే కానీ నిర్మలా సీతారామన్ గారు. సో బేసిక్గా రియల్ ఎస్టేట్ సెక్టార్లో ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతున్నా కానీ ప్రభుత్వానికి ఆదాయం అయితే రావట్లేదు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రూపంలో మేబీ ఏమైనా స్టాంప్ డ్యూటీలు రావచ్చేమో, కానీ
పర్టికులర్గా ఈ క్యాపిటల్ గెయిన్ విషయంలో లాభాలు రావట్లేదు అనుకున్నారేమో కానీ, సో మొత్తాన్ని మొత్తానికి అసలు ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది మొత్తంగా తీసేసి పూర్తిగా ఫ్లాట్ స్లాబ్లోకి తీసుకొచ్చేశారు. సో బేసిక్గా లాంగ్ టర్మ్లో ఇప్పటి వరకు మీరు ఏవైతే అంత లాభాలు అయితే చూసారో, ఇక మీదట యావరేజ్ ఒక 5-6% మందమైన కానీ మినిమం తేడా రావడానికి అయితే అవకాశం ఉంది. యా, సో బేసిక్గా మీరు గమనించినట్లయితే అటు ఈక్విటీ సెగ్మెంట్ని, ఇటు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ని, రెండింటిని ట్యాక్స్ పరంగా టైటన్ చేసే ప్రయత్నం చేశారు. సో సహజంగా ఈక్విటీ సెగ్మెంట్ని టైటన్ చేస్తే ఏం చేస్తారు, ట్యాక్స్లు పెంచితే ఏ ఇక్కడ సంపాదించిన డబ్బులు ట్యాక్స్కే పోతాయని చెప్పి రియల్ ఎస్టేట్కి చంపోతారు. ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ కూడా పెంచారు, ఇప్పుడు ఎటు చంపోతారు జనాలు. సో బేసిక్గా ఎటు కాకుండా ప్రభుత్వానికి లాభం వచ్చేలాగా చేశారు. ఇటోళ్ళు ఇటు చంపు కాలేరు, ఇటోళ్ళు చంపు కాలేరు, ఎక్కడున్నా కానీ ట్యాక్స్ పే చేయాల్సిందే, రెండింటికి ఇప్పుడు ఈక్వల్ ట్యాక్సే. సో బేసిక్ గా ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అది ఇది అని ఉండే, ఇప్పుడు ఏవీ లేవు, మీరు ఎందులో సంపాదించిన ట్యాక్స్ కట్టాల్సిందే. సో బేసిక్ ఎటు జంప్ కానీకుండా చేశారు, ఒక్క దగ్గర ట్యాక్స్ తగ్గించారు కమోడిటీలో ట్యాక్స్ తగ్గించారు. సో బేసిక్ గా ఏదన్నా అడ్వాంటేజ్ ఉంది అని అంటే కొద్ది వరకు కమోడిటీ సెక్టర్ కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఇక మీదట. అండ్ ఎస్, ఈక్విటీ కూడా తీసుకోదు అనడానికి ఏం లేదు, ఎండ్ ఆఫ్ ద డే దానికి కూడా దాని అడ్వాంటేజ్ అనుకుంటే రియల్ ఎస్టేట్ ఇక్కడి నుంచి పడిపోతుంది అంటే అది కాదు. కానీ నా ఎస్టిమేషన్ ఏంటంటే ఇప్పుడు తీసుకున్న చర్య వల్ల రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇప్పుడు ఏదైతే అన్ఆర్గనైజ్డ్ గా ఉందో, అన్ రెగ్యులేటెడ్ గా ఉందో, రెరా ఉండనియండి ఎన్నైనా ఉండనియండి, ఇప్పటి వరకే అయితే మన దగ్గర ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇంకా ఇబ్బంది పడే జనాలు మన హైదరాబాద్ లో కొల్లలు, ఈ ప్రీ లాంచ్ ఆఫర్లు ఎక్స్వైజెడ్ అని ఎంతో మంది ప్రతిరోజు ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి దగ్గర. యాక్చువల్ గా నేను ఇక్కడికి వచ్చే ముందు ఇవాళ కోటక్ మ్యూచువల్ ఫండ్స్ ఎండి ఒక ఇంటర్వ్యూ చూసుకుంటూ వచ్చా, ఆయన దీని గురించి ఒక ఆర్గ్యుమెంట్ చేశారు ఎంతటి ఇర్రెగ్యులర్ గా ఉంది అని. ఆయన కోటక్ మ్యూచువల్ ఫండ్స్ కి ఎండి, రైట్, ఆయన ఫేస్ అయిన ఒక ప్రాబ్లం చెప్తా. 10 సంవత్సరాల క్రితం ఒక ఫ్లాట్ బుక్ చేశారంట ఒక బిల్డర్ దగ్గర. సో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం 3 సంవత్సరాల్లో ఫుల్లీ ఫర్నిష్డ్ హ్యాండ్ ఓవర్ చేయాలి అని, 10 ఏళ్ళు అయింది ఇప్పటికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇంకా నేను లాస్ట్ లో అమ్ముకొని బయటకు వచ్చా. ఇప్పుడు నేను ఇంత పెద్దనైనా ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాలి, కన్సూమర్ ఫోరం కి వెళ్ళాలి, రరాకి వెళ్ళాలి, ఫైట్ చేయాలి అంటే నాకెక్కడ టైం ఉంది? ఎందుకు వచ్చిన తలనొప్పి, నాకు ఆ తలనొప్పి అంత ఎందుకు? అసలు ఆ ఇర్రెగ్యులర్ అసలు రెగ్యులేషన్స్ లేని చోట నేను ఎందుకు ఉండాలి అని చెప్పి అమ్ముకొని బయటకు వచ్చేసాను నేనే. సో బేసిక్ గా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు దీంతో మనకి ఎందుకు అని చెప్పి తప్పుకునే సిచ్యువేషన్ వచ్చింది. సో బేసిక్ గా దీన్ని కొద్దిగా రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో మొదటి స్టెప్ కింద. సో బేసిక్ గా ఇండెక్సేషన్, సో బేసిక్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఎత్తివేసి ప్రాఫిట్ అంటూ వస్తే డబ్బులు అంటూ కట్టాలి అని చెప్పి దీంతో మొదలుపెట్టి నెక్స్ట్ రానున్న రోజుల్లో మేబీ మనకి అదర్ కంట్రీస్ లాగా దుబాయ్ వాటిల్లో ఈ రియల్ ఎస్టేట్ అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ ప్రైజెస్ ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్, నాట్ లైక్ ఇండియా. ఇక్కడ ఇండియాలో అసలు ట్రాన్స్పరెన్సీ లేదు, అసలు ట్రాన్స్పరెన్సీ ఉండదు, జీరో ట్రాన్స్పరెన్సీ ఇన్ రియల్ ఎస్టేట్. అండ్ ఎక్కువ మంది మోసపోయేది ఇక్కడే, ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకునేది కూడా ఇక్కడే. కాబట్టి దీన్ని జస్ట్ లైక్ అదర్ కంట్రీస్ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేసే దాంట్లో భాగం కింద ముందు అసలు లాభం వచ్చినప్పుడు మొత్తం ట్యాక్స్ కట్టు, ఇండెక్సేషన్ లాంటివి అని తీసుకోకుండా దాంతో మొదలుపెట్టి నెక్స్ట్ రానున్న రోజుల్లో దీని అంతా కూడా ఫుల్ డిజిటలైజ్ చేసే ప్రయత్నం చేసే విధంగా కూడా యాక్చువల్గా వాళ్ళ డిస్కషన్లో కూడా వచ్చింది. సో ఫుల్ సైజ్ రెగ్యులేట్ చేసే ప్రయత్నం కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాను. సో గత కొన్నాళ్ళుగా అసెట్ క్లాసెస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఇస్ హైలీ వాల్యూడ్ ఇన్ ఇండియా, ఓవర్ వాల్యూడ్ అసలు విపరీతంగా. అసలు ఒక సామాన్యుడు కొనలేని అసెట్ క్లాసెస్ ఉందంటే రియల్ ఎస్టేటే. ఆ స్థాయికి చేరిపోయింది. దానికి గల కారణం ఏంటి అని అంటే హ్యూజ్ బ్లాక్ మనీ ఫ్లోయింగ్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ రెగ్యులేటెడ్ మనీ కనుక ఫ్లో అవుతుంది అనుకోండి, కొనేవాడు కానీ అమ్మేవాడు కానీ అంత ముందు వెనకాల ఆలోచించి అడ్డగోలు రేట్లు పెట్టి కొనరు, రైట్? సో బేసిక్ ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది కనుక కంప్లీట్ గా కొంచెం ఈ రెగ్యులైజేషన్ అండ్ డిజిటలైజేషన్ కనుక కంప్లీట్ గా జరిగితే ఇప్పుడు పెరిగినట్టుగా వాటి యొక్క ప్రైసెస్ అబ్నార్మల్ గా పెరగవు, అట్లా పెరగకూడదు. అట్లా పెరగటం వల్ల ఏదో ఒకళ్ళిద్దరు ల్యాండ్ లార్డ్స్, మీకు భూమి ఉంది కాబట్టి వీడేని ఇట్లా మాట్లాడుతున్నావు, నా భూమి పెరగకూడదా? నీకుంది ఒక్క భూమే, నువ్వు అదొక్కటే చూస్తున్నావు. నువ్వు ఈ రోజు నా భూమి పెరగాలి 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 అని పట్టుకొని కూర్చుంటే ఆ ఒక్క భూమిలోనే మిగిలిపోతున్నావు, రెండో భూమి కొనలేవు ఇంకా జీవితంలో. నువ్వు రెండో భూమి కూడా కొనగలగాలి అని అంటే రియల్ ఎస్టేట్ అనేది రెగ్యులేట్ అయి ఉండాలి, ప్రైస్ అనేది క్రమబద్ధంగా పెరగాలి, తప్పించి అడ్డగోలుగా ఉండకూడదు. సో ఇవాళ బడ్జెట్ సమావేశాల్లో నాకు కొద్దిగా రియల్ ఎస్టేట్ మీద వీళ్ళు ఫోకస్ పెట్టి దాన్ని రెగ్యులైజ్, బ్లాక్ మనీ గురించి మోడీ గారు వచ్చిన కొత్తలో ఫస్ట్
లో మాట్లాడారు గుర్తుందా. సో మన దగ్గర హైయెస్ట్ బ్లాక్ మనీ ఫ్లో ఉండేది ఇక్కడ. సో మేబీ దాన్ని కొద్దిగా రెగ్యులర్ చేయడం ట్రై చేస్తున్నారు, కొంచెం స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని సెక్టర్స్ కొద్దిగా స్ట్రీమ్ లైన్ ఉన్నాయి, లేని ఒకటే డబ్బులు ఇక్కడే ఉంటాయి. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నంలో కొద్దిగా ప్రెషర్ బిల్డ్ అవుతుందేమో రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద అనిపించింది. ఇవాళ ఇవాళ హైయెస్ట్ లూజర్ రియల్ ఎస్టేట్, రైట్ రైట్, టాప్ లూజర్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.